పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలు చేస్తూ మరో పక్క సినిమా రంగంలో రాణిస్తున్న సంగతి తెలిసిందే రెండు వేల పద్దెనిమిదిలో అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి రాణించిన పవన్ రెండు పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినా మళ్ళీ ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నారు అదేవిధంగా రాజకీయాలు కూడా చేస్తూ ఎక్కువ శాతం సొంత పార్టీ జనసేనని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమా ప్రాజెక్టులను ఒప్పుకుంటున్నారు ఈ క్రమంలో ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో వకీల్ సాబ్ కొద్ది నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేయగా కరోనా రావడంతో ఆ సినిమా విడుదల వాయిదా పడ్డం అందరికీ తెలిసిందే వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కాబోతున్న హరీష్ శంకర్ క్రిష్ డైరెక్టర్లతో పాటు పాటు మరికొంతమంది డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇది ఇలా ఉండగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి గతంలో బద్రి కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలు చేసిన పవన్ అభిమానులకు ఎంతగానో అలి డైరెక్టర్ పూరి అయితే ఈసారి పవన్ కళ్యాణ్ కోసం ఓ పొలిటికల్ స్టోరీతో సినిమా చేయడానికి పూరి రెడీ అయినట్లు సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వినపడుతుంది అవినీతితో కూడిన సమాజంలో అంతమందించే రీతిలో పొలిటికల్ లీడర్ గా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ స్టోరీ లైన్ బాగా నచ్చి పవన్ ఓకే అని అధికారికంగా ప్రకటన వచ్చిన అనంతరం కొద్ది నెలల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే ఆలోచనలో పూరి ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్